Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan sudden bheti venuka secret idena? NTR Seta Jayantotsuvala Pirato, Rajini Kanto, Chandrababu Naidu Bheti Ayyaru. Sare aa bhetiki edo karanam undani anukovachu. Mari hatatuga Janasena Chief Pawan Kalyan to kuda bheti ayyaru. Mari vela bheti enduku jariginatlu? రజనీతో చంద్రబాబు భేటీ అయిన కారణం అందరికీ తెలిసిందే. భేటీలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయం బయటకు తెలియకపోవచ్చు. మరి చంద్రబాబు పవన్ భేటీ ఎందుకు జరిగినట్లు? భేటీనే ఎందుకు జరిగిందో తెలియకపోతే ఇక భేటీలో ఏం మాట్లాడుకున్నారో ఎలా తెలుస్తుంది? మాజీ మంత్రి కొడాలి నాని చెప్పిన దాని ప్రకారం రజనీకాంత్ను బూచిగా చూపించి పవన్ను చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నారట. ఎందుకంటే రాబోయే ఎన్నికలలో ప్రచారం కోసం తప్ప చంద్రబాబుకు పవన్ ఇంకా దేనికి ఉపయోగపడరట. కాబట్టి ప్రచారం కోసం, సినీ గ్లామర్ కోసం పవన్ కాకపోతే చంద్రబాబుకు రజనీకాంత్ ఉన్నారని కొడాలి చెప్పారు. ప్రచారం కోసమే అయితే రజనీ వచ్చినా టీడీపీకి పెద్దగా ఉపయోగం ఉండదు. పవన్ వల్ల చంద్రబాబుకు ఉపయోగం ఏంటంటే టీడీపీకి కాపుల ఓట్లు పడడం. జనసేనతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి కాపుల ఓట్లు బదిలీ అవుతాయని చంద్రబాబు అనుకుంటున్నారు. నిజంగానే కాపుల ఓట్లు టీడీపీకి పడతాయా పడవా అన్నది ఎన్నికల్లో కానీ తెలియదు. మరిప్పుడు తాజా భేటీలో మహా అయితే పొత్తుల గురించే మాట్లాడుకుని ఉండాలి. పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారు, ఏ నియోజకవర్గాలు ఇస్తారనే విషయమే చర్చించుకునేందుకు అవకాశం ఉంది. ఇదే సమయంలో బీజేపీని వదిలేసి ఎలా రావాలనే విషయంపైన కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తుకు పవన్ పైన చంద్రబాబు భారం మోపినా ఉపయోగం లేకపోయిందట. అందుకనే కిమ్ కర్తవ్యం ఏంటనే విషయమై చర్చించుకునేందుకే భేటీ అయ్యుంటారు. ఏది ఏమైనా తొందరలోనే మూడు పార్టీల మధ్య ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.